ఎక్కడ చూసినా దేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరిస్తుంది. అదే సమయంలో వ్యవసాయ రంగం కునారిల్లిపోతుంది. వ్యవసాయ భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ భూములుగా మారుతున్నాయి. రియల్ ఎస్టేట్ దౌర్జన్యాలకు వ్యవసాయ రంగం భయపడిపోతుంది. క్రమంగా రైతులు తమ పొలాల నుండి దూరం అవుతున్నారు. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు నయానో భయానో రైతుల దగ్గర నుండి పొలాలు తీసుకుని ప్లాట్లుగా మార్చి ఆ ప్లాట్లు నమ్ముకుని కోట్లు గడిస్తున్నారు. ఇది ఈనాటి వ్యవసాయ రంగం పరిస్థితి. ఈ పరిస్థితిపై మాట్లాడడానికి మనతో డాక్టర్ విద్యాసాగర్, తెలంగాణ అగ్రికల్చర్ సైంటిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగాన్ని గత 20 సంవత్సరాలుగా దగ్గరుండి గమనిస్తూ దాని బాగోగులను గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి సామాజికవేత్త, ఉద్యమకారుడు ఏబోసు యాదగిరి గారు మనతో కూడా ఉన్నారు. ముందుగా చెప్పండి విద్యాసాగరరావు గారు, మన దేశం వ్యవసాయక దేశం. మన దేశంలో ముఖ్యంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు చూసుకుంటే సుమారు 118.85 లక్షల హెక్టార్లలో సాగు భూమి ఉందని మనకు తెలుస్తుంది. ఈ సాగు భూమి రాను క్రమంగా తగ్గిపోతుంది. ఈ సాగు భూమి క్రమంగా తగ్గిపోతున్న క్రమంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి? నిజంగా ఇది ఒక రైట్ టైం. వ్యవసాయ అనే వృత్తి నానాటికి దిగజారిపోతుంది. సో దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చూసినట్లయితే మొత్తంగా వ్యవసాయ రంగం అనేది చాలా సంక్షుభితంగా మారిపోయింది. సో దీనికి ప్రధానమైన కారణం ముఖ్యంగా చెప్పాలంటే, నా వరకు చెప్పాల్సి వస్తే, గ్లోబలైజేషన్. సో గ్లోబలైజ్ ముఖ్యంగా వ్యవసాయం దాని గురించి భారతదేశంలో చర్చించాలంటే ప్రపంచీకరణ కన్నా ముందు, ప్రపంచీకరణ తర్వాత. సో ప్రపంచీకరణ తర్వాత చాలా వేగంగా జరుగుతున్న మార్పుల్లో ఆల్మోస్ట్ వ్యవసాయ రంగం చాలా సంక్షిప్తమైంది. సో ఒకప్పుడు వ్యవసాయమే ఒక ప్రధాన వనరు. భారతదేశం నిర్మితమైంది, భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా నిర్మితమైంది వ్యవసాయం. జీవనాధారం కూడా అదే, మొత్తంగా ఆధారపడదు. ఉపాధి రంగం కావచ్చు, ఆ తర్వాత మొత్తం జీడిపి, ఎవ్రీథింగ్ విల్ డిపెండ్స్ ఆన్ ది అగ్రికల్చర్ సెక్టర్. బట్ అన్ఫార్చునేట్లీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వేగంగా జరిగే పరిణామాలు భారతదేశం మీద కూడా చాలా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సో ఆ పరిణామాల నేపథ్యంలో ఇటువంటి సంక్షిప్తం అనేది ఏర్పడింది. సో కాబట్టి ఇది ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు. సో ఆల్మోస్ట్ పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, మనం ఇప్పుడు గమనించినట్లయితే దాదాపు హయ్యెస్ట్ ఫార్మర్ సూసైడ్ జరిగే దేశం. నిజంగా చెప్పాలంటే దిస్ ఈజ్ ఎ హబ్ ఆఫ్ సూసైడ్స్. భారతదేశం అనేది ఒక రైతుల ఆత్మహత్యల కేంద్రంగా మారిపోయింది. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది మనకు ఒక పెద్ద విశ్లేషణాత్మక కార్యక్రమం అనేది. యాదగిరి గారు మీరు చెప్పండి, అసలు ఈ దేశంలో రైతు ఆత్మహత్యలు అనేది పరంపరగా కొనసాగుతున్నాయి. సెంట్రల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అంచనాల ప్రకారం గత 20 సంవత్సరాలలో కనీసం 80,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు రికార్డ్ అయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ ఒక్క సంవత్సరంలోనే కనీసం 170 మంది, 1700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? వ్యవసాయ రంగం అనేది చాలా అంటే ఘోరమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే వ్యవసాయ రంగానికి మనం బడ్జెట్ కేటాయింపుకే తక్కువ కేటాయింపుడు అదొక కారణమైతే, తర్వాత ఏంటంటే దాన్ని డెవలప్ అంటే మారుమూల ప్రాంతాన్ని విస్తూరంగా మనం ఎప్పుడు డెవలప్ చేయలేము. అంటే మన ఇండస్ట్రీకి ఇచ్చిన ప్రాధాన్యత అంటే వ్యవసాయ రంగానికి ఇవ్వలేము. అందుగురించి ఏంటంటే చాలా మటుకు మారుమూల గ్రామాలలో ఇప్పటికి కూడా ఈ ఆత్మహత్యలు అనేటివి జరుగుతూనే పోతున్నాయి. మొన్న మనం చూసినాం, సుప్రీంకోర్టు జస్టిస్ లోహారును లలిత గారు ఓ డివిజన్ బెంచ్లా అంటే ఈ రైతు అనేది ఆత్మహత్య చేసుకోవద్దు అని అంటే ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయ మంత్రి దాని సమాధానం ఏం చెప్పిందంటే ఈ రైతులు అంటే సంఖ్య, ఆత్మహత్య సంఖ్య అనేది తగ్గిస్తున్నాం అనేది చెప్పింది. కానీ అంటే పూర్తిగా నివారించలేకపోతుంది. కానీ సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఒక రైతు కూడా అంటే ఆత్మహత్య చేసుకోనికి అంటే ఎట్టి పరిస్థితుల్లో అది జరగద్దు అనేది అది దేశవ్యాప్తంగా వాళ్ళు సూచన చేసింది.
అట్లనే ఏంటంటే వీళ్ళు ఇప్పుడు కూడా అంటే విదేశీ అంటే విధానాల మీద వ్యవసాయం ఆధారపడడు, అది ఐఎంఎఫ్ఓ కానీ ఇంకా అంటే ఎట్టిది ఘాట్ ఒప్పందం కానీ ఇటువంటి ఒప్పందాలు అది చాలా అంటే ఘోరమైన పరిస్థితి. అట్లనే ఏంటంటే ఇప్పుడు ఈరోజు మనకు అంటే కందిపప్పు కూడా మనం దిగుమతి చేసుకోవాలని ఆఫ్రికాలో ఉన్న ఆ పప్పు కూడా మనం ఇది అంటున్నాం. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది, వద్దని అంటుంది, అది కూడా బాగానే ఉన్నది. అంటే ఇక్కడ మనం తెలంగాణ విషయాన్ని చూసుకుంటే ఇప్పుడు మన రాష్ట్రంలో 8685 గ్రామాలు ఉన్నాయి. అయితే మొన్ననే మన గ్రామజ్యోతి అని సీఎం గారు ప్రకటించింది, ఆ గ్రామజ్యోతిలో మనం సంవత్సరానికి 5000 కోట్లు మనం ప్రవేశపెడుతున్నాం. అంటే ఈ 4 సంవత్సరాలలో దరిదాపు ఏంటంటే 25000 కోట్లు మనం వ్యవసాయం మీద రంగం మీద ఖర్చు పెడుతున్నాం. కానీ వ్యవసాయ రంగం మీద 25000 కోట్లు కూడా సరిపోదు, ఇంకో 25000 కోట్లు కూడా అవసరం అనేది నేను భావిస్తున్నా. కనీసం ఏంటంటే ఈ గ్రామం మీద ఇటువంటి మనం అంటే క్యాపిటల్ పెడితే మిగతా రాష్ట్రాలకు కూడా ఏంటంటే ఆదర్శవంతంగా ఉండొచ్చు అనేది నేను ముఖ్యంగా భావిస్తున్నా. విద్యాసాగర్ గారు, మీరు వ్యవసాయ శాస్త్రవేత్త, మనకు ఉన్నటువంటి సాగు భూమి ఏదైతే ఉందో తెలంగాణలో కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భూమిలో ఉత్పాదకత రీత్యా చూసుకుంటే నీటి ఉత్పాదకత కానీ పంటల ఉత్పాదకత కానీ బేరీజ్ వేసుకుంటే యావరేజ్గా మన ఒక పొలంలో ఒక ఎకరా పొలంలో వరిని కానీ సాగు చేసినట్లయితే ఎంతవరకు ధాన్యం మనకు దక్కుతుంది, దానికి రైతు ఎంత ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది? అంటే పెట్టుబడి గురించి మనము స్టాండర్డ్గా ఏం చెప్పలేదు. దాదాపు 40 బస్తాల వడ్లు మాత్రం తీయగలుగుతున్నారు రైతులు. అంటే సాగునీటి వసతి ఉన్న చోట సాగునీటి వసతి ఉన్నది. సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పెట్టుబడికి లాభానికి నిష్పత్తి అనేది అది ఒక స్టడీ. కానీ అసలు బేసిక్ ఇప్పుడు మనం రైతు ఆత్మహత్య కారణం ఇవే, ఈ ఎకనామిక్స్ దానికి సరిపోదు. ఇప్పుడు దాదాపు ఒక 10,000 ఖర్చు పెడితే కూడా ఒక 20,000 సంపాదిస్తారు, లేకపోతే 40,000. ఈ 40,000తోనే మొత్తం ఫార్మర్ ఫ్యామిలీ అంతా ఒక సంవత్సరం గడపగలుగుతుందా? ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఉందా? లేదు, ఇట్స్ ఇంపాసిబుల్. సో అంటే ఇప్పుడున్న సిస్టమ్ ఎట్లుందంటే ఒక ధనిక రైతు మాత్రమే కొంత ఇంత మనగలిగే వ్యవసాయం చేయగలుగుతున్నాడు. కానీ భారతదేశంలో ఏంటంటే 80% ఫార్మర్స్ అనేది చాలా చిన్న కమత. అవును, 1 ఏకర్ 2 ఏకర్ మ్యాక్సిమం అంటే 3 ఏకర్ 5 ఏకర్స్ 3 ఎకరాల వరకు ఉంటుంది. సో 3 ఎకరాలు దాటి ఉన్న వాళ్ళు చాలా తక్కువ. సో వాళ్ళకంత ఆమోదయోగ్యం కాదు. సో కాబట్టి ఏమైందంటే ఈ 1 ఎకర్ 2 ఎకరాలు ఉన్న వాళ్ళంతా వ్యవసాయం విడిచిపెట్టారు. సో ఆనాడు ఉన్న రైతులందరూ పోయేసి ఈరోజు కార్మికులుగా మారిపోయారు, అర్బనైజేషన్ వచ్చింది. కాబట్టి ఈరోజు హైదరాబాద్ పాపులేషన్ లక్షలుగా అక్యుములేట్ అయ్యి సో విలేజ్లు అనేసి గ్రామాలన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి. విద్యాసాగర్, అర్బనైజేషన్ అంటే గుర్తుకొచ్చింది. ఆ మధ్య భారత రాష్ట్రపతి హైదరాబాద్కి వచ్చాడు. హైదరాబాద్లో హైదరాబాద్ మెట్రోపోలిస్ అని ఒక సమావేశం నిర్వహించారు. దాంట్లో ప్రణబ్ ముఖర్జీ గారు ఏమన్నారంటే ద అర్బనైజేషన్ ఆస్ గోయింగ్ ర్యాపిడ్లీ, సో ఇన్ ఫ్యూచర్ వీ నెవర్ ఫైండ్ ఎనీ విలేజ్, వీ విల్ సీ ఏ బ్యూటిఫుల్ సిటీస్ అని. సో నిజంగానే అది జరిగితే పల్లెలే లేకుంటే అన్ని పట్టణాలు అయితే మరి 10 మందికి మెతుకులు ఎట్లా వస్తాయి? సో భారతదేశంలో ఏంటంటే మనకు నెహ్రూ గారి కాలం నుంచి పంచవర్ష ప్రణాళికలు ఉండే, దానికి ఒక నిర్దేశిత లక్ష్యాలు ఉండేవి. సో దాని ప్రకారం వెళ్ళేది. సో లాస్ట్ 15 ఇయర్స్ నుంచి మనకు ఎటువంటి ప్లానింగ్ లేదు. అసలు సమగ్ర గ్రామీణ అభివృద్ధి అనే దానికి డెఫినేషన్ ఎవరు ఇవ్వదు. సో దట్ ఆ ప్రోగ్రామ్ అనేది కూడా కంప్లీట్ క్లోజ్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఏమైందంటే పట్టణాల అభివృద్ధి జరిగితే ఆటోమేటిక్గా దాని ఇన్ఫ్లుయెన్స్ మీ గ్రామాల మీద ఉంటే అదే అభివృద్ధి అనుకోండానే ఒక భ్రమాజనిత ఆనందానికి వచ్చేసింది. చెప్పండి, కాబట్టి ఇప్పుడు పంటలు ఇంతకుముందు పలు రకాల పంటలు సాగు చేసేవాళ్ళు వ్యవసాయదారులు, మనకు స్వయం సమృద్ధి కూడా ఉండేది. పల్లెల్లో ఉండేటువంటి ప్రజలు ఇంకొక చోటికి పోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. ప్రతిదానికి ఆ పల్లెల్లో ఉన్నటువంటి ఇతరుల మీద ఒకరి మీద ఆధారపడి బతికేవాళ్ళు. అవును, ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? అన్ని రకాల పంటలు సాగవుతున్నాయా? నేను ఇందాకే చెప్పాను, దాదాపు 3 దశాబ్దాల నుంచి కమర్షియల్ ప్యాటర్న్ అనేది ఫార్మర్స్ లెవెల్లో వచ్చేసింది. అంటే ఏదైతే వ్యాపారాత్మకంగా బాగా ఉండి దాని ద్వారా ఎక్కువ లాభాలు వస్తాయి ఆ పంటల వైపుకి వెళ్ళారు. అంటే ఆహారం వాణిజ్య పంటల వైపు వెళ్ళారు ఫార్మర్స్.
అంటే వాళ్ళు ఓన్గా వెళ్ళారా లేకపోతే పరిస్థితిని బట్టి వెళ్ళారా అనేది అదొక ప్రత్యేకమైన చర్చ. కానీ బేసిక్గా మాత్రం ఈ సమగ్రంగా ఉండే మన పంటల ఈ స్కీమ్ అనేది అంతా కూడా మారిపోయింది. ఒకప్పుడు పెసరా, మినుములు, గుగ్గిళ్ళు, తర్వాత ఈవెన్ బీడు భూములు కూడా ఉండే. ఇప్పుడు ఆ బీడు భూములు కూడా లేకుండా మొత్తం ఆల్మోస్ట్ గ్రామాల ఆ సీన్ అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా కంప్లీట్గా మారిపోయింది. సో దాని ద్వారా ఏమైందంటే కొన్ని పంటలు ఆయాచితంగానే డామినేట్ అయిపోయినాయి. సో వాటికి మార్కెట్ ఉంటే మార్కెట్లో క్లిక్ అవుతున్నారు, క్లిక్ అవ్వడం వల్ల ఫార్మర్స్ కొంత బెనిఫిట్ అవుతున్నారు. సో అన్ని పరిస్థితుల్లో అన్ని కాలాల్లో ఒకే పంట ఎప్పటికీ క్లిక్ కాదు. సో అదే సహజ సూత్రం మీద చాలామంది రైతులు నష్టపోతున్నారు. నష్టపోవడం వల్ల ఇంకొక విషయం కూడా ఉందండి, పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, అవి నెలకొల్పినటువంటి ఎన్నో రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. ఈ పరిశోధనా క్షేత్రాల్లో జరిగిన పరిశోధనల వల్ల వచ్చినటువంటి ఫలితాలు రైతు క్షేత్రంలోకి చేరటం లేదని ఒక ఆరోపణ కూడా ఉంది. అంటే రైతుకు సరైన అవగాహన, యాజమాన్య పద్ధతులు, సాగులో యాజమాన్య పద్ధతులు, సాగులో మెలుకువలు, అంది వస్తున్నటువంటి ఆధునిక సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానము, యంత్ర పరికరాలు, వ్యవసాయంలో యాంత్రీకరణ, ఈ విషయాలను కూడా రైతుకు చేరట్లేదు అనేటువంటిది ఒక ఆరోపణ ఉంది. అది కూడా ఒక కారణం అనుకున్నారు ఆత్మహత్యలకు. అది చాలా రాంగ్ ఇంప్రెషన్. ఇప్పుడు యాంత్రీకరణ పెరిగితే ఏమవుతుంది? హ్యూమన్ లేబర్ తగ్గిపోతుంది, మానవ వనరులకు ఉపాధి ఉండదు. అది మళ్ళీ ఈ ఉపాధి దొరకని వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ అర్బనైజేషన్ పెరుగుతుంది. కాబట్టి మన టాపిక్లో ఏంటంటే యాంత్రీకరణ అనేది అడ్డదొడ్డంగా తీసుకొని పోయి యాంత్రీకరణ చేస్తే కుదరదు. అసలు మానవ వనరులకు మనం పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించిన దాన్నే సెక్యూర్డ్ లైఫ్ ఉంటుంది. వాళ్ళకు ఫుడ్ సెక్యూరిటీ ఉండాలి, ప్లస్ ఉపాధి సెక్యూరిటీ ఉండాలి. ఈ స్కీమ్ విడిచిపెట్టేసి యాంత్రీకరణ అడ్డదొడ్డంగా తీసుకొని వచ్చి మొత్తం మెషినైజ్ చేస్తారు. చేసిన తర్వాత వచ్చేది ఏమున్నది? హ్యూమన్స్ అంతా ఇల్లు, లేబర్ అంతా కూడా వాళ్ళందరూ కూడా నిరుద్యోగులు అయితే పరిస్థితి ఏమిటి? మళ్ళీ వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు ఈ సిటీలకు అర్బనైజేషన్ పెరుగుతుంది. సో అల్టిమేట్గా మళ్ళీ అది ఒక ప్రాబ్లం వస్తుంది. కాబట్టి సో అభివృద్ధి అనేది మొత్తం మానవ వనరుల అభివృద్ధి ప్లస్ సమగ్ర అభివృద్ధి, తన దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విధమైన అభివృద్ధి అనేది రావాలి. అంటే ఇప్పుడు ఇటువంటి లక్ష్యాలు గవర్నమెంట్ స్ట్రాటజీస్ అటువంటివి డెవలప్ చేసి దానికి అనుకూలమైన వ్యవసాయక విధానం, దానికి అనుకూలమైన వ్యవసాయ పరిశోధనలు, దానికి అనుకూలమైన రైతు సంక్షేమ పథకాలు, ఇవి మూడు ఇంటిగ్రేట్ కావాలి. ఈ మూడు ఇంటిగ్రేట్ కానంత వరకు ఈ బ్యాలెన్స్ అనేది తక్కువ. అంటే ఒక్క విషయం విద్యాసాగర్, మనది మెట్ట ప్రాంతం, తెలంగాణ ప్రాంతంలో మెట్ట ప్రాంతం ఉంటాం, ఆంధ్రాలో ఎంతో కొంత సాగు నీరు ఉంది. కానీ ఇక్కడ మెట్ట ప్రాంతాల్లో తక్కువ నీటితో నీటి సామర్థ్యాన్ని ఉపయోగించుకొని నీటి ఉత్పాదకతను పెంచి నేల సారాన్ని కాపాడుకుంటూ ఉత్పాదకతను పెంచేటువంటి పరిజ్ఞానం రైతులకు లేకపోవడం కూడా దిగుబడిలో నష్టాలు చవి చూస్తానికి కారణం కాదంటారా? అంటే ఇప్పుడు యాంత్రీకరణ అనేది ఒక కోస్తా ఏరియాలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కొంత డక్కన్ దాంట్లో ఈ ఇంప్లిమెంట్స్ ఇక్కడ పనిచేయాలి. సో దీనికి చిన్న కమతాలు, చిన్న కమతాల్లో మనకు ట్రెడిషనల్గా ఉన్న పద్ధతులు పాత అయినాయి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే అవన్నీ కూడా ఎక్కువ లేబర్ ఎంగేజ్ కావాలి. సో ఈ లేబర్ ప్రాబ్లం అనేది ఒకటి రావడం వల్ల ఆ టెక్నాలజీ అక్కడికి పడిపోయింది. ఈ కొత్త టెక్నాలజీ దీనికి సూటబుల్ అయ్యేటట్టు రావట్లేదు. సో ఈ ఉదాహరణకు కోస్తా ఏరియాలు తీసుకుంటే మనం ప్యాడీ హార్వెస్టర్స్ ఫుల్గా వాడుతున్నాం. అదే తెలంగాణకు వచ్చేసరికి దాన్ని ఒక 50% వరకే రీచ్ అయింది. సో దీనికి చిన్న సైజ్ మెషిన్లు కావాలి. సో ఇది చిన్న సైజు మిషన్ పెడితే అది కాస్ట్ ఎఫెక్టివ్ కాదు. సో ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. కాబట్టి సక్సెస్ కాలేదంటే దట్ ఈజ్ డ్యూ టు ది మిగతా అన్ని ఫ్యాక్టర్. అంతేగాని వ్యవసాయ వర్సిటీ ఫెయిల్ కాలేదు, మన వ్యవసాయ విధానంలో దానికి ఇంకా కొంత షిఫ్ట్ అనేది జరిగితే కొంతవరకు మనము ఫార్మర్ను గట్టెక్కించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా విస్తరణ విభాగంలో జరుగుతున్న కృషిలో ఏమైనా లోపాలు ఉన్నాయంట? విస్తరణ అనేది కాదు, ఇప్పుడు విస్తరణ లోపం అనేది మనం మాట్లాడడం చాలా తప్పు కాన్సెప్ట్. ఫార్మర్కు ఒక రైతుకు ఒక ఇన్ఫర్మేషన్ రాలేదంటే వాళ్ళు ఒక కిసాన్ సెల్కి ఫోన్ చేస్తున్నారు, ఒక కాల్ సెంటర్ ఫోన్ చేసి తెలుసుకుంటున్నారు, ఒక సైంటిస్ట్ తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా మీడియా మొత్తం కూడా ప్రతిరోజు ఏదో ఒక రూపంలో అగ్రికల్చర్ న్యూస్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా చాలా వరకు విపరీతంగా వేస్తుంది.
సో విస్తరణ లోపం అనేది లేదు. సో అది గ్యాప్ రకరకాల ఫోర్సులతో ఫుల్గా ఇంప్లిమెంట్ అయింది. కాకపోతే ఏంటంటే రైతుకు కన్వీనియంట్ ఉన్న టెక్నికల్ అనేది సౌలభ్యమా కాదనేది అది ఇంపార్టెంట్ ఒకటండి. ఇప్పుడు ఈ వ్యవసాయ రంగం దెబ్బతింటానికి మరో ప్రధాన కారణం కూడా ఏంటంటే ఈ అర్బనైజేషన్ తర్వాత ఈ రియల్ ఎస్టేట్ ప్రభావం కూడా కొంత కారణం అంటున్నారు. యాదగిరి గారు మీరు చెప్పండి, ఈ రియల్ ఎస్టేట్ వల్ల పల్లెలు ఎలా ధ్వంసమవుతున్నాయి, అసలు రియల్ ఎస్టేట్ను కంట్రోల్ చేసే స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయా? ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అంటే గత 40 సంవత్సరాల కింద చూసుకుంటే హైదరాబాద్ అంటే మన ముషిరాబాద్ తీసుకున్నా, కుక్కడిపల్లి తీసుకున్నా, లేకుంటే దిల్షుఖ్నగర్ తీసుకున్నా, ఈ ప్రాంతాలన్నీ కూడా వ్యవసాయ రంగం ప్రాంతాలు. అయితే 30 సంవత్సరాల తర్వాత ఏంటంటే ఈ ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఏర్పడ్డది. రియల్ ఎస్టేట్ అనేది ఏర్పడ్డ తర్వాత అంటే దర్దాపు ప్లాట్లు అంటే ఒక ప్లాన్ లేకుండా ఏది లేకుండా వాళ్ళు ఎవరికి వాళ్ళు లేఅవుట్ చేసి తర్వాత ఏంటంటే దాన్ని పెద్ద కమర్షియల్ చేసింది. అంటే కమర్షియల్ చేసుడే కాకుండా ఇప్పుడు మన జూబ్లీల్ సొసైటీ ఒకప్పుడు పాపం ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే రైతులను ఒక రకంగా ఏంటంటే వాళ్ళతో ఏదో రాపించుకొని బినా పేర్ల మీద ఇచ్చేసి వాళ్ళు అంటే బిజినెస్ చేసుకున్నారు, రైతులను దూరం చేసిండు. రైతులను ఒక రకంగా ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ రంగం వచ్చిన తర్వాత చాలా మోసం చేసిండు. తర్వాత ఏంటంటే మొత్తం సిటీ అంతా కలుషితం చేసింది. అంటే ఉదాహరణ చెప్పానంటే ఇక్కడనే జూబ్లీల్ సొసైటీలో కొన్ని వందలాది ప్లాట్లు అంటే ఏంటిది వాళ్ళు బినామి పేరు మీద తీసుకోండు వాళ్ళని ఇచ్చేసాడు. ఉదాహరణకి ఏంటంటే ఓ సత్యారావు అని ఉన్నాడు, ఆయన విజయనగరం ఆయన ప్లాట్ ఉండే ఆయన ప్లాట్ తీసుకుపోయింది. ఇప్పుడు జూబ్లీల్స్లో ఒక సొసైటీలో ఒక అతిపెద్ద ప్లాట్ ఉన్నది, ఏది 2800 గజాలు అనేది చాలా పెద్ద ప్లాట్. అది భారతి అనే పేరు మీద, భారతి అంటే అంటే లేడీ కాదు జెన్సే, కానీ ఆ ప్లాట్ కూడా అటువంటి వందల ప్లాట్లు బినా పేరు మీద తీసుకొని చాలా మోసం చేసింది. మోసం చేసి ఏంటంటే ఇప్పుడు సిటీ పరిస్థితి ఏంటంటే ఒక దిక్కు రియల్ ఎస్టేట్ పరిస్థితి అట్లుంటే ఆ రియల్ ఎస్టేట్తో కాలుష్యం ఇక్కడ ఏంటిది అవి అంటే ఇష్టమైన ఈ ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల కూడా చాలా కూడా అంటే అద్భుతమైన పరిస్థితులు ఇప్పుడున్న సిటీలో అనుభవిస్తుంది. వాతావరణ కలుషితం అంటే రియల్ ఎస్టేట్ పాలసీ అనేది గవర్నమెంట్ చాలా ప్రామిసింగ్గా ఒక స్ట్రాటజీగా తీసుకొస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మామూలు ఫార్మర్స్ కూడా ఈ సాగు చేసుకొని ఈ హ్యూమన్ లేబర్ దొరకట్లేదు, ఈ డిఫికల్టీసు ఒకవేళ కష్టపడి పండించిన దాంతో గెటాన్ అయ్యేది తక్కువ. సో ఇవన్నిటికన్నా ఈ రియల్ ఎస్టేట్ ఫేర్ బెటర్ అనేది ఒక కాన్సెప్ట్ అనేది ఫార్మర్లో ఒక అభిప్రాయం ఏర్పడింది. ఇప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయకముందు సార్, సో దీనికి బేసిక్ ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్కి ఒక రియల్ ఎస్టేట్ పాలసీ ఉండాలి. ఈ పాలసీలో ఎంతవరకు మనము యూటిలైజేషన్ చేసుకోవాలి, మనకు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది. సో యూపీఏ గవర్నమెంట్ చేసింది. సో యూపీఏ గవర్నమెంట్ చేసిన ఫుడ్ సెక్యూరిటీ పాలసీని బీజేపీ కూడా యాక్సెప్ట్ చేసింది. సో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఒక చట్ట ప్రకారంగా ప్రతి ఒక్కరికి ఫుడ్ కలపాల్సిన బాధ్యత. అంటే నెక్స్ట్ 10 ఇయర్స్కు ఇండియన్ పాపులేషన్ ఎంత అవుతుంది, దానికి ఎంత ఫుడ్ కావాలి, మనం ఎంతవరకు దాంట్లో సెక్యూర్ చేస్తాం, అది ఒక స్ట్రాటజీ అనేది ఉండాలి. కానీ కేవలం డబ్బులు సంపాదించడం గవర్నమెంట్ పని కాదు. సార్వభౌమత్వాన్ని ఇండియన్ ఇండిపెండెన్స్ ఆ స్టేటస్ను మెయింటైన్ చేయడం కూడా గవర్నమెంట్ డ్యూటీ. అంటే పెరుగుతున్న జనాభాకు డిమాండ్ ప్రకారం ఉత్పత్తులు కూడా పెరగాలి, అంటే విస్తీర్ణం కూడా పెరగాలి కదా, పెరుగుతుంది అంటారు. ఉత్పత్తులు ఒకటి పెరగడం కాదు, దానికోసానికి రియల్ ఎస్టేట్ పాలసీలో ఇప్పుడున్న స్ట్రాటజీస్లో దాన్ని ఏ మేరకు దాన్ని తగ్గించాలి అనేది ఆ కాన్సెప్ట్ ఉన్నారు. చంద్రబాబు నాయుడు చేసినప్పుడు అందరూ తిట్టారు, బట్ ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా విశ్వనగరం ఉన్నారు, విశ్వనగరం ఎక్కడి కాన్సెప్ట్? ఈవెన్ చిన్న చిన్న వరంగల్ ఒక మఫ్సిల్ సిటీ, ఒక చిన్న సిటీ, దానికి కూడా ఒక రింగ్ రోడ్ అన్నారు. రింగ్ రోడ్ ఎందుకు అవసరం? అంటే ఒక ప్రతి జిల్లాకు కేంద్రానికి ఒక రింగ్ రోడ్ వేసి అక్కడున్న ల్యాండ్స్ని అన్నిటినీ అగ్రికల్చర్ ఎకోసిస్టమ్ని డ్యామేజ్ చేసి దాన్ని మళ్ళీ అగ్రికల్చర్ దూరం చేయడం వల్ల నువ్వు ప్రతిదీ ఒక్కొక్క డిఫరెంట్ సిటీస్ అనే కన్స్ట్రక్షన్ పేరు మీద నువ్వు అగ్రికల్చర్ ల్యాండ్ తెలుసు. సో ఈరోజు నువ్వు తగ్గిస్తున్న ల్యాండ్ అనేది నీకు ఇప్పుడు ఈరోజు ఇన్స్టెంట్గా రెడీమేడ్గా ఎఫెక్ట్ చూపించదు, బట్ ఆఫ్టర్ 10 ఇయర్స్ చాలా విపత్కర పరిణామాలకు దారితీసే పరిస్థితి. అంటే యాదగిరి గారు చెప్పండి, ఈ పరిణామాలలో దీని వెనుకాల ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పాత్ర ఉందంటారా? ఇప్పుడు రంగారెడ్డి జిల్లా తీసుకుందాం మనం. రంగారెడ్డి జిల్లా ఏర్పడక ముందు అవన్నీ కూడా పల్లెలే, దాదాపు ఆల్మోస్ట్ 90% పల్లెల్లో వ్యవసాయం జరిగేది.
పచ్చగా ఉండేవి. రంగారెడ్డి జిల్లా ఏర్పడిన తర్వాత ఆ సినారియో మొత్తం మారిపోయింది. దీనికి కారణం రియల్ ఎస్టేట్ దందని అంటారా? అంటే ఇప్పుడు ఈ గ్రేటర్ హైదరాబాద్ అంతా కూడా ఇప్పుడు ఏంటంటే రంగారెడ్డి జిల్లాతో పాటు కొంత మహబూబ్నగర్ జిల్లా, కొంత ఏది మెదక్ జిల్లా, నల్గొండ జిల్లా కూడా మనకు ఈ గ్రేటర్ హైదరాబాద్ ఏర్పడ్డాయి. అంటే రియల్ ఎస్టేట్ రంగం అంటే ఖచ్చితంగా వాళ్ళది ముఖ్యం, కానీ ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వాలు ఇష్టమైన రకంగా వాళ్ళకేంటి పర్మిషన్స్ ఇచ్చడు, భవనాంతస్తులు కట్టడు, తర్వాత ఏంటంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, దానివల్ల ఏంటంటే అంటే రైతులు నష్ట అంటే ఈ ఒకటి మెయిన్గా ఏంటంటే రైతులు నష్టపోకుండా వాళ్ళ ల్యాండ్స్ తీసుకుంటే ఇబ్బంది ఉండకు. నేను ఇందాకనే చూసిన కొత్తగూడలో కూడా ఒక 10 ఎకరాలతో ఆయన అగ్రికల్చర్ చేస్తుంది. ఇంత రేట్స్ అయినా ఇప్పుడు అది అమ్మితే ఆయనకు 100 కోట్ల కంటే ఎక్కువ వస్తుంది. అంటే ఒక రైతు ఏం కోరుకుంటాడు అంటే తన అంటే భూమిని అంటే ముద్దాడతాడు. ఒక అంటే ఒక తల్లిని ఒక బిడ్డ కూతురు ముద్దాడినట్టు ఆ రైతు అట్లా చూసుకుంటాడు. అదే ఈ రైతాంగం అంతా కూడా నియంగా ఈరోజు ఏంటంటే వాళ్ళకు ఉద్యోగాలు లేక రోడ్డు మీదకి వచ్చింది, కానీ రియల్ ఎస్టేట్ దందతోని ఒక్కొక్కరు అంటే 100 కోట్లు సంపాదించింది. అది బాధాకరం ఏంటంటే అది ఇల్లీగల్గా చాలా వాళ్ళను అంటే వాళ్ళ ల్యాండ్స్ లాక్కుండు, తర్వాత ఉప్పటి కూడా అవి ఉన్నాయి. ఇప్పుడు దరిదాపు ఏంటంటే కోర్టులో కూడా 200,000 కేసులు ఉన్నాయి. ఆ ఉప్పటి కూడా ఏదైనా గవర్నమెంటు నియంగా రైతాంగానికి సాయం చేసినా న్యాయం చేసినా చాలా మంచిదే. కానీ విద్యాసాగర్ గారు మీరు చెప్పండి, వ్యవసాయదారులకు నిజంగా ప్రభుత్వపరంగా ఎలాంటి సౌకర్యాలు లేదా సహాయాలు లభిస్తే రైతు నిలబడగలుగుతాడు? మనకు వ్యవసాయ పరంగా అభివృద్ధి కోసానికి మనకు చాలా దేశాలు మనకు మోడల్గా ఉండడానికి ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అధిక జనాభాను మరో దేశం ఉంది చైనా. చైనాలో కూడా చిన్న కమ్తాను. సో ఇప్పుడు చైనా పొలిటికల్ పాలసీలు అవన్నీ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చైనా ఆర్థిక సూత్రమే, దాన్ని ఇంపోర్ట్ చేసుకో, అదే సూత్రాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. సో అక్కడున్న చిన్న కమతాలు ఉన్న దేశాల్లో హయ్యెస్ట్ ఈల్డ్స్ అనేది అక్కడ వస్తున్నాయి. అదే ప్రిన్సిపల్ను మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకొని మనం దాన్ని చేయాలి. దీనికి కావాల్సింది గవర్నమెంట్ కమిట్మెంట్ కావాలి. రైతుల కమిట్మెంట్ ఆటోమేటిక్గా వస్తుంది. రైతులు రెడీగా ఉన్నారు. ఎందుకు? నువ్వు ఎప్పుడైతే సహాయం అందించడానికి నువ్వు గవర్నమెంట్ ఉన్నదనుకో ఆటోమేటిక్గా రైతులు ముందుకు వస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ పరంగా వాళ్ళ హస్వదృష్టి, దీర్ఘకాలిక దృష్టి లేకపోవడం, స్టేట్స్మెన్షిప్ లేకపోవడం, ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా 3rd నేషనల్ కంట్రీస్ ఆర్థికంగా ఎదుగుతున్న దేశాలన్నీ కూడా ఇటువంటి సమస్య, పర్టికులర్ రియల్ ఎస్టేట్ భూమ్ అనేది ఇది విపరీతంగా ఉండడం వల్ల వాళ్ళ సొంత కళలు, వాళ్ళ సొంత ఏదైతే సాంప్రదాయంగా వచ్చినా అది అవన్నీ కూడా ధ్వంసమైపోయి. అవును యాదగిరి గారు చెప్పండి, రియల్ ఎస్టేట్ అక్రమ దందాలను కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అంటే ఈ అగ్రికల్చర్ ల్యాండ్ను ఆక్యుపై చేసుకుని ప్లాట్లు చేసి కోర్టు సంపాదించే వాళ్ళను ఎలా కంట్రోల్ చేయగలిగింది? అది దాదాపు ఏంటంటే ఇప్పుడు కంట్రోల్ చేసుకోవడం అనేది ఇప్పుడు మనకు తెలిసినప్పుడు ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలి. అటువంటిది ఏంటంటే సివిల్ ఇష్యూ అంటాలకు అది కోర్టులో కూడా అంటే చాలా సంవత్సరాలు నడుస్తుంది. అడ్వకేట్స్ కూడా ఏంటంటే వాళ్ళు ఇష్టం అది నడవని అన్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరైతే కేసు వేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు చాలా ఇబ్బందికి గురవుతారు. అంటే నాకు ఒక అన్యాయం జరిగిందని నేను ఒక అడ్వకేట్ దగ్గర పోతే అసలు నాకు కనీసం ఫీజు ఇచ్చే స్థితిలో నేను ఫీజు ఇచ్చే స్థితిలో లేనప్పుడు ఏమవుతుంది, అది ప్రొలాంగ్ అవుతుంటూనే ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ పరంగా కానీ లేకుంటే అగ్రికల్చర్ పరంగా కానీ అంటే ఖచ్చితంగా ఏంటంటే చట్టంలే ఒక అంటే ఖచ్చితమైన ఏంటిది ఒక అంటే ఏంటిది ఒక విధానం మనం ఏర్పరచుకోవాలి. ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలను సరిగ్గా 2006లో అంటే యుఎస్ ప్రభుత్వం ఒక చట్టం చేసింది, దానివల్ల కొంత లిబరలైజేషన్ అయింది. అలాగే ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా ఈ కన్వర్షన్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇంటూ ది నాన్ అగ్రికల్చర్ అని చెప్పేసి ఈ మధ్య కాలంలో వాళ్ళు కూడా ఇవన్నీ పర్మిషన్లు ఇవన్నీ అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు కొద్దిగా తగ్గించారు. సో గవర్నమెంట్ పాలసీ ఈజ్ డైరెక్ట్లీ ఏ పాలసీ రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళకే ఫేవరబుల్ ఉంది, కానీ రైతులకు ఫేవరబుల్ అంటే ప్రభుత్వం ఏ పాలసీ తీసుకున్నా అంటే ఇమిడియట్లీ యాక్షన్ తీసుకున్నా ప్రభుత్వం ఏ పాలసీ తీసుకున్నా ముఖ్యంగా మన భారతదేశంలో రైతులు దృష్టిలో పెట్టుకొని తీసుకుంటే బాగుందంటారు. రైతులు అనేది కాదు, భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలి. భారతదేశంలో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ను దాన్ని స్టేబుల్గా ఉంచడానికి ప్రయత్నించాలి. ఆటోమేటిక్గా అవి ప్రయత్నించినప్పుడు రైతుల సంక్షేమం. విద్యాసాగర్ రావు గారు మీరు విలువైన సమాచారం ఇచ్చారు మా స్టూడియోకి వచ్చి.
మా ఏర్వాత ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు చాలా ధన్యవాదాలు. అలాగే యాదగిరి గారు, మీరు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి లోపాలని అవి చేస్తున్నటువంటి అక్రమాలను బయటపెట్టుకున్నందుకు కూడా మీకు కూడా ధన్యవాదాలు. రైతులను ఆదుకునే ప్రభుత్వాలు రావాలని, రైతులను విన్నట్టు ఉండేటువంటి ప్రభుత్వ పాలసీలు కావాలని మన స్టూడియోలోకి వచ్చినటువంటి విశ్లేషకులు చెప్తున్నారు. ఇది ఈనాటి ఏర్వాక. మరిన్ని విశేషాలతో మరో వారం కలుద్దాం.